తెలంగాణలో యువత కోసం నిలబడతా యువతను నిలబెడతారని అన్నారు వైఎస్ షర్మిల. ఓయూ స్టూడెంట్స్ తో లోటస్ పాండ్ లోని తన ఇంట్లో సమావేశమయ్యారు. వైఎస్ మరణంతో తన తండ్రి చనిపోయాడని, తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన నిలబడాలని ఓ విద్యార్థి ఉద్వేగంతో కోరటంతో నేనున్నానంటూ ఓదార్చి హామీ ఇచ్చారు షర్మిల. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మా నాన్న గుండెపోటుతో చనిపోయారు అక్క. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మా నాన్నకి చాలా ఇష్టం అక్క, మా ఫ్యామిలీ కూడా చాలా ఇష్టం అక్క. తండ్రి అనుకోవడానికి తండ్రి లేడే, నాకెవరున్నారు అన్నప్పుడు షర్మిల అక్క మీరు వచ్చారక్క. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తాను, నాకు అక్క ఉంది, అక్క ఉంది, అక్క నాకు చేస్తుంది. ఒక వ్యక్తి కోసం చనిపోతే, లేకపోతే ఒక మహానేత గురించి చనిపోతే మా ఇంటికి వచ్చి జగనన్న ఓదార్చాడే, అక్క ఓదార్చిందే. కానీ ఇంతమంది తెలంగాణ వాళ్ళు చనిపోతే ఒక్కసారి కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదే. చనిపోయిన వాళ్ళ మీద కూర్చొని ప్రభుత్వం నడిపిస్తున్నాడు. లోటు బడ్జెట్లో ఉన్న పక్క రాష్ట్రంలో జగనన్న అంత మంచిగా చేస్తుంటే రిచ్ స్టేట్లో ఎన్ని పాలసీస్ పెట్టచ్చు, ఎన్ని పథకాలు పెట్టచ్చు, స్టూడెంట్స్ గురించి ఎన్ని చేయొచ్చు, కానీ చేస్తున్నారా? లేదే. కానీ అక్క నేను నమ్ముతున్నాక మీరు చేస్తారని. బ్యాక్ స్టెప్ వేయద్దక్క, ప్లీజ్ అక్క మీరు ఉండాలక్క, ప్లీజ్ అక్క మీరు ఉంటే చాలక్క. ఒక మాట చెప్పండి అక్క, నేను ఉన్నానని ఒక మాట చెప్పండి చాలక్క, చాలక్క నేను ఉన్నానని ఒక మాట చెప్పండి అక్క. ఉన్నా అమ్మా, ఉన్నా, ఉన్నా అమ్మా, ఉన్నా మీకోసం, 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 మీకోసం నేను నిలబడతా, మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా.